వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం, స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. వరుణుడి కటాక్షం కోసం టీటీడీ ఆధ్వర్యంలో మహాయజ్ఞం. తిరుమలలో ఘనంగా కొనసాగుతున్న కారుదీష్టి యాగం. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం మరో వెసులుబాటు. తిరుమలలో ఎస్వీ మ్యూజియం వద్ద దర్శన టోకన్ల జారీ కేంద్రం. భక్తజనులకు ఆధ్యాత్మిక సిరి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి ప్రత్యేక కథనం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రానికి మకుటాయి మానంగా కాంతులు ఎనుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ చిహ్నంగా వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ధ్వజపటానికి పూజలు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయానికి చేరుకుని ఉభయ దేవేళ్ల సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి హారతిలిచ్చారు. మంగళ ధ్వనులు, వేదనాదాల మధ్యన ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, తిరుపతి జేఈఓ పోల భాస్కర్ దంపతులు పాల్గొన్నారు. మే 31 నుంచి జూన్ 8 వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ చాలా విస్తారంగా పకడ్బందీగా భక్తులందరి కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ధ్వజారోహణం కార్యక్రమం నుంచి ప్రారంభించి జూన్ 4 గరుడ సేవా కార్యక్రమం, అదేవిధంగా జూన్ 7 రథోత్సవం, చివరి రోజు జూన్ 8 నాడున చక్ర స్నానం, అదేవిధంగా ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని కొలువు తెచ్చిన అర్చకులు పలు సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. తులసి మాలలతో ఉత్సవర్లను అలంకరించి ప్రధాన కలశంలోని పవిత్ర జలంతో అభిషేకించి కర్పూర హారతులు సమర్పించారు. సువృష్టితో ప్రపంచం పచ్చగా ఉండాలి, ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో నిర్వహిస్తున్న మహాయజ్ఞం కార్యదీష్టి యాగం. 5 రోజుల పాటు జరుగుతున్న ఈ యాగంలో భాగంగా 3వ రోజైన బుధవారం పార్వతి మండపం వద్ద ఋత్వికులు, వేద పండితులు వేదోక్తంగా కార్యదీష్టి యాగాన్ని నిర్వహించారు. ఇక వరుణుడి కరుణ కోసం శ్రీవారి ఆలయం పక్కన ఉన్న శ్రీ వరాహస్వామి వారి ఆలయంలో వరుణ జపం, ఋష్యశృంగ శ్లోక పారాయణం, అలాగే ఆస్థాన మండపంలో విరాట పర్వ పారాయణం, నాదనీరాజనం వేదికలపై అమృత వర్షిని రాగాలాపన కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు తరలి వస్తున్న భక్త ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో వయోవృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఎదురుగా తాత్కాలిక షెడ్ను ఏర్పాటు చేసింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకన్ల జారీ తాత్కాలిక కేంద్రాన్ని ఈ రోజు ఉదయం తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. వృద్ధులు, వికలాంగులకు సంబంధించి ఎన్నో మార్పులు కాలక్రమేణ తీసుకుని వస్తున్నాము. ఇప్పుడు మనము 2 స్లాట్స్లో 750 లెక్కన ఇస్తున్నప్పుడు మధ్యాహ్నం స్లాట్ కోసం వచ్చినటువంటి వారు కానీ ఉదయం స్లాట్లో పొందలేని వారు తిరిగి మధ్యాహ్నం వరకు అక్కడ కంపార్ట్మెంట్లో దక్షిణ మాడా వీధిలో వెయిట్ చేసే బదులుగా 2
స్లాట్స్ కు సంబంధించి వరుసగా రోడ్డుకు సమీప ప్రాంతంలోనే ఇస్తే ఉదయం స్లాట్ దొరికిన వాళ్ళు ఇక్కడ నుంచి ఆ కంపార్ట్మెంట్ కు చేరుకుని అక్కడ వెయిట్ చేస్తారు. మధ్యాహ్నం స్లాట్ కు దొరికిన వాళ్ళు తిరిగి వారు వారి రూమ్స్ కి వారు వెళ్ళిపోయి మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా కంపార్ట్మెంట్ కు చేరుకుని వారికి ఉన్న 3 గంటల స్లాట్ దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో కొత్త ఈవో గారు అనిల్ కుమార్ సింగాల్ గారు వారి మొదటి క్షేత్ర పర్యటనలో ఈ మార్పులను సూచించి అందుకు అవసరమైనటువంటి శాశ్వత ప్రాతిపదికన కావలసిన షెడ్ల నిర్మాణం, ఇక్కడ టోకన్లు ఇవ్వడానికి షెడ్ అయితేనేమి, అక్కడ అదనంగా కూర్చోవడానికి షెడ్ అయితేనేమి, రెండింటికి కూడా ఆమోదం ఇచ్చారు. టెండర్స్ కూడా పూర్తయ్యాయి. ఆ యొక్క పాలసీని తక్షణమే అమల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో టెంపరీ షెడ్ వేసి ఇక్కడ ఈ రోజు నుంచి కూడా మనం 2 స్లాట్స్కి కంటిన్యూస్ గా ఇక్కడ మనము టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త కోటికి ఆరాధ్య నిలయం. కొండపై కొలువైన ఆ దేవదేవుని అనుగ్రహం భక్తులకు పరమ పుణ్యప్రదం. ఎన్నో విశేషాలతో ఆకట్టుకునే ఈ ఆలయంలో జూన్ 3వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శ్రీగిరి శ్రీ వెంకటేశ్వరాలయ విశేషాలు మీకోసం. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన భక్తిరస భరిత సిరి. జిల్లావాసులు చిన్న తిరుపతిగా భావించి పూజించే శ్రీగిరి కొండ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో నెలవై ఉంది. ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి రమణీయత నడుమ కొలువైన స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. ఆలయ ఆవరణం ఓ ఉద్యానవనాన్ని తలపిస్తుంది. శ్వేతవర్ణ శోభితంగా గోచరించే గోపురాలు, బంగారు వర్ణంతో మెరిసిపోయే ధ్వజస్తంభం ఆలయానికి మగుటాయమానంగా నిలుస్తున్నాయి. అంతరాలయ గోపురంపై శ్రీ మహావిష్ణువు, గరుడ భగవానుడి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి. అలాగే ప్రధాన గోపురంపై శ్రీ మహావిష్ణువు ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు, ఇతర దేవతామూర్తుల శిల్పాలు భక్తులకు కనువిందు చేస్తుంటాయి. ఆలయానికి చేరుకున్న భక్తులకు తొలుతగా కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ద్వారపాలకులను దాటి ముందుకు వెళితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు దివ్యమోహన స్వరూపుడై భక్తులకు దర్శనమిస్తుంటారు. ఆ పక్కనే స్వామివారి ఆస్థాన మండపం, గరుత్మంతుని సన్నిధి, స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారి సన్నిధి కొలువుతీరు ఉంటాయి. ఆలయంలో ప్రత్యేకంగా గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోమాత ఆశీస్సులు అందుకుంటారు. గోవులకు దాణా సమర్పించి స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఇక మహిమాన్విత పుణ్యస్థలిగా ఖ్యాతిగాంచిన శ్రీగిరిలో నిత్య పూజలతో పాటు వార మాస వార్షికోత్సవాలను వైభవంగా జరుపుతారు. విశేష ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాల సమయంలో స్వామివారికి ప్రత్యేక సేవలు జరుగుతుంటాయి. ఈ పూజల్లో పాల్గొనడానికి భక్తులు అధికంగా ఆలయానికి తరలివస్తుంటారు. అలాగే లోక కళ్యాణం కోసం ఆలయంలో విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీ నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నిక దీక్షతో సాగే ఈ బ్రహ్మోత్సవాల కోసం ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గోపురాలకు రంగులు అద్దుతున్నారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తి సిరులను పంచే శ్రీగిరిని దర్శించి భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో బుధవారం అఖిల భారత జాతీయ శాస్త్ర పరిరక్షణ శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ పాల్గొన్నారు. విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ మురళీధర శర్మ, అర్చక స్వాములు శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అద్వైతం, ద్వైతం, న్యాయం, వ్యాకరణం, సాహిత్య శాస్త్రాలను పరిరక్షించే దిశగా టీటీడీ భావితరాల వారికి అందించాలనే ఉద్దేశంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి
ఎంపిక చేయబడిన 80 మంది విద్యార్థిని విద్యార్థులకు నిష్ణాతులైన సంస్కృత పండితులు శిక్షణనిస్తారు. విశాఖపట్నం ఆదర్శనగర్ పాత డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ లక్ష్మీనారాయణ సమేత శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం భక్తి చైతన్యంతో వెల్లివిరిసింది. ఆలయంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. స్వామి అమ్మవార్లను సకల ఆభరణ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను అర్చక స్వాములు మేళతాళాల మధ్యన జరిపారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నులారగాంచి భక్తులు తన్మయత్వం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో కొలువైన శ్రీ జనార్దన స్వామివారి సన్నిధి ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఇందులో భాగంగా ఆలయంలోని శ్రీ ఆళ్వారి సన్నిధిలో శ్రీ మన్నాథ మునింగల్ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భగవద్ రామానుజ వైభవ ప్రచార సభ ఆధ్వర్యంలో కుంభ ప్రోక్షణ, జలశ్రేణి ఉత్సవం, మహాహారతి కార్యక్రమాలను జరిపారు. ఆలయ ప్రాంగణంలో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తికోటలో కొలువైన శ్రీ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. జ్యేష్ఠమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని గ్రామదేవత చల్లని తల్లికి పూజలను భక్తులు మనసారాగాంచి పరవశులయ్యారు. మూలమూర్తికి అమ్మవారి శిరస్సుకు అర్చనలు జరిపి పూలమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు కల్పవల్లిని కన్నులారగాంచి నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో నెలవైన శ్రీ చెన్నకేశవ స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు నిర్వహించిన స్నపన తిరుమంజన సేవలు భక్తులు పాలు పంచుకుని తరించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలకు పూజలు చేసి ఆలయ ప్రదక్షిణ జరిపారు. ఆపై ఆ ద్రవ్యాలతో ఉభయ దేవేళ్ల సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపి కర్పూర హారతులిచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టిటిడి వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీసేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని పోతబోలులో వెలిసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సుమారు 8 శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయంలో ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు వేడుకగా జరుగుతాయి. ఈ సందర్భంగా ధ్వజస్తంభానికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిత్తూరు జిల్లా యాదమరిలో కొలువైన శ్రీ పెరిందేవి అమృతవల్లి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వభరణ భూషితులైన వరదరాజ స్వామివారు ప్రత్యక్ష నారాయణుడిపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కడప నగరం శ్రీ సీతారాముల పుష్పయాగ మహోత్సవంతో పరిమళించింది. శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో జ్యేష్ఠమాసోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు పుష్పార్చన నిర్వహించారు. ప్రత్యేక పీఠంపై సర్వాలంకార శోభితంగా కొలువుదీరిన జానకీరాములకు అర్చకులు మల్లె, మరువం, దవనం, చేమంతి తదితర పత్ర సహిత సుమాలతో వేడుకగా పుష్పయాగ మహోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో రామచంద్రుడి విశేష కైంకర్యాన్ని తిలకించి పులకించారు. ఇక కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు పూజల్లో భాగంగా తిరువీధి ఉత్సవం నేత్రానందంగా జరిగింది.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు. అలాగే కడప చిన్న చౌకలోని ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాభిషేకం భక్తిరస భరితంగా సాగింది. మంగళవారం కావడంతో పార్వతీ తనయుడికి అర్చకులు అభిషేక సేవను నిర్వహించి ధూపదీప నివేదనలతో మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవను అలంకారార్చనను కనులారా తిలకించి పునీతులయ్యారు. సికింద్రాబాద్లోని స్కందగిరి శ్రీ హనుమాన్ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. మంగళవారం సందర్భంగా వల్లి దేవసేని సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలు కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సంతాన ప్రదాయుడైన స్కందునికి భక్తులు దీపహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు యాగశాలలో ప్రత్యేక వైదిక క్రతువులతో విశేష హోమాలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించారు. విశాఖపట్నం పాత డైరీ ఫామ్ వద్ద ఉన్న శ్రీ పైడిమాంబ ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పైడిమాంబకు చీర సార సమర్పించి పూజలు నిర్వహించారు. ఇక విశాఖ మహానగరం గాజువాకలో కొలువైన అమ్మలగన్న అమ్మ శ్రీ మోదమాంబ అమ్మవారి ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా మంగళ ప్రదాయిని దివ్య మనోహర మూర్తిని చూడ చక్కగా అలంకరించి విశేష ఆరాధనలతో అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు పొంగళ్లను నివేదించి శ్రీ మోదమాంబ ఆశీస్సులు అందుకున్నారు. త్రిమూర్తుల్లో ఒక్కరైన బ్రహ్మదేవుడికి ఈ భూమండలంపై ఆలయాలు చాలా అరుదు. అటువంటి చతుర్ముఖ బ్రహ్మకు పరమేశ్వరుడి అనుగ్రహం లభించి నిత్య పూజాదికాలు జరుగుతున్న మహిమాన్విత ప్రదేశమే తమిళనాడు రాష్ట్రంలోని తిరుపట్టూరులో నెలవైన బ్రహ్మపురీశ్వరాలయం. అపురూపమైన శిల్ప సోయగంతో అద్వితీయమైన పురాణ ప్రాశస్త్యంతో అలరారుతున్న ఈ క్షేత్రం విశేషాలు మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. త్రిమూర్తుల్లో ఒక్కరైన బ్రహ్మదేవుడు ఒకప్పుడు లయకారుడైన పరమేశ్వరుడి ఆజ్ఞానుసారం పంచముఖాలతో సృష్టి కార్యం చేస్తుండేవాడు. ఆ సమయంలోనే బ్రహ్మకు ఈ సమస్త సృష్టి తాను ఎలా అయితే విధిరాత రాస్తానో అలాగే ఆడుతుంది కాబట్టి తనే త్రిమూర్తుల్లో గొప్పవాడిని అనే అహంకారం వస్తుంది. ఇది గ్రహించిన ఈశ్వరుడు బ్రహ్మదేవుడి పంచముఖాల్లో ఒకదానిని ఖండించి సృష్టి కార్యాన్ని తానే నిర్వహిస్తానని గర్వభంగం చేస్తాడు. దాంతో చతుర్ముఖ బ్రహ్మ తన అజ్ఞానం తెలుసుకుని ముక్కంటిని వేడుకోగా తమిళనాడులోని తిరుపట్టూరులో తాను 12 లింగాలతో దర్శనమిస్తానని అక్కడ నన్ను దర్శించుకుని పూజలు చేయమని వరమిస్తాడు. అలా బ్రహ్మదేవుడు తిరుచి జిల్లాలో నెలవైన తిరుపట్టూరులో పరమేశ్వరుణ్ణి 12 రూపాల్లో సేవించి తరించిన పుణ్య ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్న బ్రహ్మపురీశ్వరాలయం. మహేశ్వరుడి అనుగ్రహంతో తిరిగి సృష్టి కార్యంలో నిమగ్నమైన బ్రహ్మదేవుడికి ఈ ఆలయంలో నిత్య పూజాదికాలు జరగడం విశేషం. తలరాతలు మార్చే బ్రహ్మదేవుడికి జ్ఞానసిద్ధి లభించిన ప్రదేశం కాబట్టి ఎవరైతే ఈ బ్రహ్మపురీశ్వరాలయాన్ని దర్శించుకుంటారో వారి విధిరాత బాగుంటుందని ఐతిహ్యం. ఇంతటి స్థల పురాణంతో వెలుగొందుతున్న బ్రహ్మపురీశ్వరాలయం 2000 సంవత్సరాలకు పూర్వమే ఉందని చెబుతారు. ఎత్తైన రాజగోపురం శిల్ప సమున్నతంగా భక్తులను అబ్బురపరుస్తూ అనేకానేక పురాణ గాథలను వివరిస్తున్నట్లు ఉంటుంది. ఆలయం ఆమూలాగ్రం రకరకాల శిల్పాలు మనల్ని కళ్ళు తిప్పుకోనియవు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నారసింహ గాథను శిల్ప రీతిలో తెలిపే ప్రయత్నం అనిర్వచనీయం. ఆలయంలో మరో విశేషం ఇక్కడ ఉన్న దేవవృక్షంగా పేరుగాంచిన పారిజాత చెట్టు. 150 సంవత్సరాల నుంచి పూజలందుకుంటోంది. ఇక్కడ ఉన్న అధికార నంది బృహత్ శిల్పం మనోహరంగా గోచరిస్తుంటుంది. సువిశాల ప్రాంగణంలో ఎటు చూసినా ఆధ్యాత్మిక భక్తి చైతన్యం ఉట్టిపడేలా నిర్మితమైన బ్రహ్మపురీశ్వరాలయం ఎంతో ప్రశాంత వాతావరణంలో నెలవై ఉంది. ఆలయంలో ఉన్న కోనేరును
బ్రహ్మతీర్థంగా పిలుస్తారు. ధ్వజస్తంభం వద్ద భక్తులు నూనె దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. గర్భాలయంలో ధ్యానముద్రలో పసుపు చందనాదులతో చూడగానే మనోల్లాసాన్ని పంచే బ్రహ్మదేవుడి చతుర్ముఖ విగ్రహం భక్తులను తన్మయం చేస్తుంటుంది. స్వామివారిని మనసారా సేవించిన భక్తులు ఏకకాలంలో త్రిమూర్తుల అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇంకా అదే ఆలయంలో బ్రహ్మనాయకి అమ్మవారు, శ్రీ దక్షిణామూర్తి స్వామి, కాలభైరవ స్వామి, మహాగణపతి స్వామి వార్లు వేర్వేరు మందిరాల్లో కొలువై పూజలందుకుంటున్నారు. ప్రతి సోమ గురువారాల్లో బ్రహ్మదేవుడికి జరిగే అభిషేక సేవను వీక్షించడానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. దోష పరిహార క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపత్తూరు శ్రీ బ్రహ్మపురేశ్వర స్వామివారి దర్శనం మనందరికీ లభించాలని కోరుకుందాం. విశాఖ మహానగరంలోని శ్రీ మాత అభ్యాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో ఆంజనేయసుతుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు ముందుగా స్వామివారి భారీ విగ్రహానికి ప్రదక్షిణలు చేశారు. ఆపై శ్రీ అభయాంజనేయ స్వామివారికి వడమాలలు, తమలపాకులు సమర్పించి సింధూర అర్చనలతో సేవించారు. ఇక అనంతపురం జిల్లా వడియంపేటలోని అతి పురాతన శ్రీరామ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన వడమాలలు, నాగవల్లి దళాలను సమర్పించి పవనసుతుడి దీవెనలు అందుకున్నారు. అలాగే విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని భక్త తుకారం ఆలయం ఆంజనేయసుతుడి నామస్మరణతో మార్మ్రోగింది. ఆలయ ప్రవేశ మార్గంలోని భక్తాంజనేయ స్వామివారి సన్నిధి భక్తులతో కిక్కిరిసింది. మంగళవారం సందర్భంగా అర్చకులు వీరాంజనేయుడికి ప్రత్యేక అర్చనలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పాలమూరులోని పురాతన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా నల్గొండల నుంచి భక్తులు మంగళవారం స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి మూలమూర్తికి ఉత్సవర్లకు అర్చకులు ప్రత్యేక అర్చనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా న్యూ బస్టాండ్ సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. సౌభాగ్య ప్రదాయిని రేణుకా ఎల్లమ్మకు అర్చకులు కుంకుమ అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు స్వయంగా పొంగళ్లను వండి అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా తిరువాడ నేయిల్ శ్రీ ఆదిరెత్తి నేశ్వరర్ ఆలయంలో వైఖాసి విశాఖ ఉత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అనుజ్ఞ పూజ, గణపతి పూజ, వాస్తు శాంతి పూజలు చేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజపటాన్ని ఎగురవేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. ముంబైకి చెందిన కళా సదన్ విద్యార్థుల నృత్యార్చన శ్రీవారి భక్తులను ముగ్ధులం చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 33,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారిమిట్ మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.